Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Visakhaku shift muhurtam care of address fix. Visakhapatnam paripalana rajadhaniga marabothonda avunane chebutunnayi party vargalu. Ugadi pandukaku Jagan Visakhaku shift ayipotharani pracharam eppatundo jarugutondi. దానికి అనుగుణంగానే జగన్ ఇప్పుడు ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. March 22వ తేదీకి జగన్ వైజాగ్ షిఫ్ట్ అయిపోతారట. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీస్లో జగన్ ఉండబోతున్నారు. పోర్ట్ గెస్ట్ హౌసే జగన్ తాత్కాలిక క్యాంప్ ఆఫీస్ కాబోతోంది. రిషికొండలో సెక్రటరియట్ నిర్మాణం జరుగుతోంది. దాని వెనకాలే క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటవుతోంది. అంతవరకు పోర్ట్ గెస్ట్ హౌస్లో ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని పోర్ట్ అథారిటీతో మాట్లాడి అందుకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం తీసుకున్నదని సమాచారం. 100 ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌస్ సీఎం తాత్కాలిక బసకు అన్ని విధాలుగా సరిపోతుందని భద్రతా అధికారులు కూడా సర్టిఫై చేశారు. ఇందులోనే అత్యాధునిక సౌకర్యాలున్న బెడ్రూములు, డైనింగ్ హాళ్లు, మీటింగ్ హాళ్లు, పెద్ద కిచెన్, పదుల సంఖ్యలో వెహికల్ పార్కింగ్, సిబ్బంది ఉండేందుకు అవసరమైన గదులన్నీ సిద్ధంగా ఉన్నాయట. March 22వ తేదీన విశాఖకు మారబోతున్న జగన్ ప్రతి సోమ మంగళవారాల్లో విశాఖలోనే ఉంటారు. బుధవారం పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ప్రతి బుధవారం ఏదో జిల్లాలోని గ్రామంలో రాత్రికి బస చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అలాగే గురు, శుక్ర, శని ఆదివారాలు అమరావతిలోనే ఉంటారు. సీఎంఓలో ఇప్పుడున్న ఉన్నతాధికారుల్లో ఎవరెక్కడ ఉండాలో కూడా డిసైడ్ అయిపోయిందట. అంటే ఉన్నతాధికారులను రెగ్యులర్గా 2 చోట్లకు మార్చకుండా స్థిరంగా ఉంచబోతున్నారట. అందుకనే కొందరిని వైజాగ్లో, మిగిలిన వాళ్ళని అమరావతిలోనే ఉంచబోతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇదే పద్ధతిలో బాధ్యతలు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టులో రాజధానిపై విచారణ ముగిసే వరకు ఇదే పద్ధతిలో జగన్ 2 చోట్లకు తిరుగుతూ ఉంటారు. విచారణ తరువాత 3 రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతో జగన్ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి తీర్పు వచ్చేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో వైజాగ్కు మారిపోతారు. ఈలోగానే రుషికొండలో సెక్రటరియట్, క్యాంప్ ఆఫీస్ అన్ని నిర్మాణాలు పూర్తవ్వాలని జగన్ ఇప్పటికే ఆదేశించారట. మొత్తం మీద జగన్ వైజాగ్ను పరిపాలనా రాజధానిగా చేసుకోవడం అయితే ఖాయమైపోయింది.